నమస్కారం. ఎలాటి న్యూస్ కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు పడరాని ఇక్కట్లు పడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వీటిని ప్రజలకు ఇంటింటికి తిరుగుతూ వివరించడానికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద హాత్ సే హాత్ జోడో అభియాన్ కరపత్రాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓవైపు ధరల పెరుగుదలతో పాటు కార్పొరేట్ కంపెనీలకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తలొగ్గి దేశాన్ని భ్రష్టు పట్టించింది అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను తెలుసుకుంటూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందని దీనిలో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద సోమవారం రోజున హాత్ సే హాత్ జోడో యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని 3500 పైసలకు కిలోమీటర్లు దేశవ్యాప్తంగా కాశ్మీర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టి ఆ పాదయాత్రలో ఈ భారతదేశ ప్రజలు ఏవైతే రోజువారీగా అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలు కానీ వారు చేస్తున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు కానీ మారుమూల గ్రామాల్లో ప్రజలు అనుభవిస్తున్నటువంటి వ్యవస్థలు కానీ అవస్థలు కానీ ఇవన్నీ తెలుసుకుంటూ కాశ్మీర్ వరకు జనవరి 30 వరకు ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం ముగించుకొని ఈ యాత్రలో ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో తీసుకొని వారి యొక్క సందేశాన్ని స్వాతంత్రం కన్నా ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఈ భారతదేశం అభివృద్ధి పథంలో నడిచిందంటే 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబంతోని మాత్రమే అనేటువంటిది ప్రజలు గుర్తెరిగేటువంటి పరిస్థితిలో ఈ బీజేపీ ప్రభుత్వం 8.5 సంవత్సరాల నుంచి వారు వచ్చినప్పటి నుంచి కులపరంగా కానీ మతపరంగా కానీ విద్వేషాలు సృష్టించి ఈ యొక్క లౌకిక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను విడదీసి విభజించి వారికి సంబంధించినటువంటి కొందరు అనునయులకు మాత్రమే ఈ యొక్క మూలనంటే ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఆస్తులను కట్టబట్టి సంతోషపడుతున్నటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా ఒక సైకో ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు కానీ నిరుద్యోగ వ్యతిరేక విధానాలు కానీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులు మోసపించి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇలా పెద్ద నోట్లు రద్దు చేసి కొందరికి తన ప్రాణమిత్రులకే కట్టబెట్టినటువంటి పరిస్థితి ఇలా ఎస్బీఐ కానీ ఎల్ఐసి కానీ ఇవన్నీ కూడా ఓడరేవులు కానీ రైళ్ళ యొక్క ఏవైతే ఇవన్నిటి కూడా వాళ్ళ ప్రాణమిత్రులకు కట్టబెట్టి భారతదేశ అభివృద్ధిని ద్రవ్యోపాలని విపరీతంగా పెంచినటువంటి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో అవన్నిటి కూడా గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమం తీసుకున్నదే ఇలా హాస్తే హాత్ జోడో అభియాన్ అనేటువంటి కార్యక్రమం తీసుకొని గ్రామాలలో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సందేశాన్ని ఇది గడప గడపకు చేరేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇవాళ మేము ఈ యొక్క సిరిసిల్ల పట్టణంలో ఈ యొక్క పాంప్లెట్ అందరినీ కూడా ఈ సందేశాన్ని గడప గడపకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని లాంచింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు నుంచి మొత్తం దాదాపు ఈ 2 నెలల మాసంలో కూడా ప్రతి గడప గడపకు ఈ యొక్క సందేశాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి మనిషికి తెలిసే విధంగా కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేస్తూ ఉన్నాం.